రైతు వ్యతిరేక రాష్ట్ర సమైక్య రాజ్యాంగ హక్కులను హరిస్తున్న రైతు బిల్లులను రద్దు చేయాలని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అఖిల పక్ష పార్టీలు రైతు సంఘాలు డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఆ మేరకు అఖిల పక్ష పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబలిమి వెంకటేశ్వరరావు పాల్గొని స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం విలేకరులతో అఖిల పక్ష నేతలు రైతు సంఘాల నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మెడబలిమి వెంకటేశ్వరరావు, రువ్వల శ్రీనివాసరావు, బాలకృష్ణ, ప్రవీణ్ కుమార్, నరసింహారావు, చంద్రశేఖరరావు, దేవేండ్ల శ్రీనివాస్, జి గురునాథం తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సిపిఐ సిపిఎం అలాగే కాంగ్రెస్ పార్టీ మిత్రులకు ఇక్కడికి వచ్చినటువంటి మరి రైతు సంఘ నాయకులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాటి భారత్ బంద్ ఉద్దేశం మరి మొన్న కేంద్రంలో మూడు బిల్లులు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు ఇవి రూపుదిద్దుకున్నాయి. దీనికి మరి పాలక పక్షాలు వైకాపా టీడీపీ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇవ్వటం, మరి రైతే రాజు అన్న నినాదం మన దేశంలో ఉన్నప్పటికీ మరి ఈనాడు రైతు ఎన్నుముక విరిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు దేశంలో అయితే రాష్ట్రంలో అయితేనేమి ఎందరో రైతులు మరి సరైన గిట్టుబాటు ధర లేక, మరి సరైన పంటలు లేక, వర్షాలు లేక మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ మరి ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ తరుణంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి నల్ల చట్టాలను తీసుకువచ్చి మరి రైతులను నడ్డి విరిచిందని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అదేవిధంగా ఈనాడు లాక్డౌన్ కరోనా నేపథ్యంలో మరి ప్రజలను బయటికి రావద్దు, అప్రమత్తంగా ఉండండి, ఆరోగ్యాలు కాపాడుకోండి అని చెప్పేసి మంచి సందేశాలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాలు మరి జనాలను ఇళ్లలోనే ఉంచి మరి వారి ఇష్టానుసారంగా ఈ నల్ల చట్టాలను అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఈరోజు సామాన్యక ప్రజానీకము తింటానికి తిండి లేక అల్లాడిపోతున్న తరుణం. ఈరోజు ఉపాధి లేదు, మరి రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర లేదు. ఈ తరుణంలో మరి ప్రజలు ఎలా బతకాలి? కేంద్ర సహాయాలు కానీ రాష్ట్ర సహాయం కానీ ఎటువంటిది కూడా నయా పైసా కూడా అందడం లేదు. మరి ఈ తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మరి ఈరోజు ఆర్థికంగా మానసికంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే ఇది వాళ్ళు ఈ ఒక సంకల్పం కట్టుకుంటే వారు కంకణబద్ధులయ్యాయని చెప్పడానికి కూడా ఇది ఒక ముఖ్య ఉదాహరణలు. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తున్నాము, మరి మరి రైతు ఈనాడు పండించే పంట ఈరోజు మనం తినగలుగుతున్నాము, మరి అదే రైతు లేనాడు మరి ఈ దేశమంతా ఓడిపారిపోయే పరిస్థితి. అలాంటి తరుణంలో మరి రైతునాదు కావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. రానున్న రోజుల్లో ఈ రైతాంగం అంటే ఇసుకుబుట్టి వ్యవసాయాలు మారుకునే పరిస్థితి దుస్థితికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. కాబట్టి రైతు మన దేశానికి ఎంతో ముఖ్యం. మరి ఆనాడు రైతు పండించిన పంటను ఈరోజు మనం తింటున్నామంటే ఆ రైతే దేశానికి ఎన్నుముక అని చెప్పేసి కూడా సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఈరోజు వామపక్షాల పార్టీలు రైతులు రైత సంఘాలు కలిసి అందరం కలిసి మరి నిరసన కార్యక్రమం చేపట్టాము. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటే చెబుతున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. మరి రైతుకు అన్యాయం జరిగితే మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి ఎన్నో ఆందోళనకరమైన ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి గుర్తు చేసినటువంటి మిత్ర బృందం అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను.